హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇవాళ పచ్చి నెత్తళ్ళు ఇగురు చేసుకోబోతున్నాము. ఈ కర్రీ అసలు చాలా చాలా బాగుంటుంది, అండ్ టేస్ట్ అయితే మాత్రం మీరు ట్రై చేసే చెప్పాలి. సో నేను ఇక్కడ పచ్చి నెత్తళ్ళు తీసుకున్నాను. సో వీటిని ఏంటంటే, దీనిపైన కూడా కొంచెం పొలుసు ఉంటుంది, సో దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకుని వెనక తోక ఫ్రంట్ బొర్ర కూడా కట్ చేసేసుకుని లోపల కొంచెం మనకి వేస్ట్ అని ఉంటుంది, అదంతా కూడా చూడండి ఇలా కట్ చేసేసుకుని తీసేసుకోవాలన్నమాట. సో తీసేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 8 వరకు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 1 వరకు ధనియాలు, ఒక 1 వరకు జీలకర్ర, ఇంకొక 1/2 పసుపు కూడా వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మనకి ఇలా సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్స్చర్ని ఆయిల్లోకి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీకు తెలిసిందే, మసాలాస్ అనేవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ మసాలా మొత్తం కూడా ఉల్లిపాయ వాసన అనేది మొత్తం పోయేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 1/2 వరకు పసుపు, ఒక 1 వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలను వేసుకోవాలి. టొమాటో ముక్కలు మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, వేస్తే మాత్రం పులుపు వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1 వరకు కారం, ఒక 1 గరం మసాలాను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి నెత్తలను వేసేసుకుని నిదానంగా కలుపుకోవాలి. చిట్టి చేపలు కదండి ఇవి, సో విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక 2 ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కుదిపేసుకోవాలి. వాటర్ వేసాక అసలు గరిటె పెట్టకూడదన్నమాట. సో ఒకసారి ఇలా కుదిపేసుకున్న తర్వాత ఒక 20 వరకు మూత పెట్టుకొని కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. 20 తర్వాత తీసి చూద్దాము. సో చూడండి, కర్రీ అనేది మనకి ఫుల్ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో మనకి హాట్గా నెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయింది. ఈ కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ చిన్న చేపలు అనేవి చాలామంది ఇష్టపడతారు. ఇంకా వీటినే ఎండి నెత్తళ్ళు కూడా ఉంటాయి, సో వాటిని కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కూడా నేను మీకు చేసి చూపిస్తాను, మరి మీరు కూడా ట్రై చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.